కష్టాలు ఎదురైనప్పుడు కాస్త భిన్నంగా ఆలోచించేవారు జీవితంలో నిలదొక్కుని నిలబడగలుగుతారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన మాధవి కూడా ఇదే కోవకు చెందుతారు. ఇద్దరు ఆడపిల్లలు గల తన కుటుంబాన్ని పోషించేందుకు భర్త సంపాదన మాత్రమే సరిపోక ఈమె ఇలా స్వయం ఉపాధిని వెతుక్కున్నారు. జాతీయ రహదారి వెంట కూల్ డ్రింక్స్ అమ్ముతూ రోజుకు 2,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇందుకోసం సంచార కూల్ డ్రింక్ బండిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నారు. సాధారణంగా చిరు వ్యాపారులు ఇలాంటి బండ్లను తోసుకుంటూ వెళతారు, కానీ మాధవి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి దాన్ని తన స్కూటీకి అటాచ్ చేసుకుని లాక్కెళ్ళిపోయేలా ఏర్పాటు చేయించుకున్నారు. ఇందుకోసం 100,000 రూపాయలు వెచ్చించారు. మాధవి భర్త టైలరింగ్ ద్వారా సంపాదిస్తారు. అలా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోక ఈ దంపతులు ఇబ్బందులు పడేవారు. దీంతో మాధవి తొలుత కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అవి విఫలమై చివరికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. స్వయం సంపాదన తనకిప్పుడు సంతృప్తినిస్తోందని చెబుతున్నారు. పెట్టుబడి అయితే మిషన్ కొనడం వరకే పెట్టుబడి అండి, అంటే 1 లక్ష దాకా ఉంటుంది. తర్వాత మంత్లీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది దీని మీద అని చెప్పి ప్రాఫిట్ కోసం చేయడం అండి. ఇంట్లో ఫైనాన్షియల్గా అంటే ఇద్దరు ఆడపిల్లలు అండి, దాని గురించి అండి చేస్తాను అంటే క్లైమేట్ని బట్టి అండి. ఇప్పుడు ఎలా? ఇప్పుడు కూడా కొంచెం పర్లేదండి, సీజన్ స్టార్ట్ అవుతుంది. నాకు అలాంటివి ఏం లేవండి, కొంచెం ఇంట్లో పరిస్థితులు ఆటోమేటిక్గా అలాగా స్పోర్టివ్నెస్ ఇస్తున్నారండి. దాని గురించి అందరూ చాలా రెస్పెక్ట్గానే ఉంటారండి, ఎవరు దగ్గర ఎక్కడ అదని ఇదని అలా ఇచ్చేయడం ఏంటిది ఏం లేదు. కాకపోతే బాగానే ఉంటుంది. సుగంధి ఆరెంజ్ ద్రాక్ష ఈ ఫ్లేవర్స్ ఉంటాయి, కొంచెం ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది దాని గురించి అని చెప్పి. ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని స్కూల్ దింపేసి వస్తామండి. మార్నింగ్ 9 to 5:30 వరకు ఉంటాం. రోజు ఉదయం పిల్లల్ని స్కూల్లో దింపిన తర్వాత మాధవి ఈ కూల్ డ్రింక్ బండిని తీసుకుని బయలుదేరతారు. జాతీయ రహదారి వెంట వీరవల్లి హనుమాన్ జంక్షన్ల వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తారు. కస్టమర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆమె చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 1,500 రూపాయలు, వేసవి సీజన్లో 2,000 to 2,500 రూపాయల ఆదాయం గడిస్తున్నట్లు మాధవి తెలిపారు. ఇప్పుడు కుటుంబానికి ఆసరాగా ఉండి తన ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివిస్తున్నానని, తనకెంతో ఆనందంగా ఉందని మాధవి అంటున్నారు. తనలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.